మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో వీధి కుక్కల దాడుల ఘటనపై సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్ లో చూద్దాం. ఇష్టానుసారం దానికి ఎవరు లేకుండా రోడ్ల మీద ఉంటాయో అవి తీసుకుపోయి అక్కడ పెడతారు. లేదు బస్తువులు డిమాండ్ చేసి, లేకపోతే సమ్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసి, మాకు కంపల్సరీ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఏ లొకేషన్లో ఉన్నాయో మేము చూపిస్తాం, అవసరం అనుకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ప్రజలను కోరుకునేది మాత్రం కొంత జాగ్రత్తగా దానికి పెట్టే ఫుడ్ విషయంలో జాగ్రత్త పడండి. ఇష్టం ఉన్నట్టు మనం చికెన్ మటన్ లేచేసి రోడ్ల మీద వేసేయడం మూలాన జరిగే పరిణామాలు కొంత ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయి. రెండోది, మటన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఇక డే ఆఫ్టర్ టుమారో, రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఎక్కడైనా కానీ అవసరం అనుకుంటే యాక్షన్ తీసుకోమని చెప్పినాం, కేసెస్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పినాం. గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంటుంది ఈ విషయంలో. దాంతోపాటు స్లాటర్ హౌసెస్ కూడా, స్లాటర్ గవర్నమెంట్ ఆఫీషియల్గా ఇచ్చినటువంటి స్లాటర్ కాకుండా ఇల్లీగల్ స్లాటర్ చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినాం. ఎందుకంటే ఇక పనుల పని అన్నీ వచ్చినాయి, అన్నిటితో పాటు అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. వస్తారు, మాదేన ఆఫీస్ ఉంది కదా, పైన నేనే ఇచ్చిన ఆఫీస్ పైన ఉంది. వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా మీటింగ్ పెడతాం, వాళ్ళను కూడా పిలుస్తాం, తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏందో చెప్తాం, వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తే అవి కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మాకు ఎవరి మీద కోపం లేదు. రెండోది, జీవాలు దేవుడితో సమానం, మేమేదో కొట్టేసేయాలి చంపేసే ఆలోచన గవర్నమెంట్కి ఎప్పుడు ఉండదు. డెఫినెట్గా మనకింత బాధ ఉంది, మనమేమో చెప్పుకుంటాం బాధ, అవి చెప్పుకోలేము, అదే సమస్య. ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటే, వాళ్ళ రికార్డ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోండి. లక్షల కాల్స్ వస్తాయంటే ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఏది పడుతుంది మాట్లాడతామంటే కూడా కరెక్ట్ కాదు అడిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కూడా మీకు రికార్డు ఇస్తాం. నేను మేయర్ గారిని ఏమంట, ఎక్కడెక్కడ ఏం స్టెప్స్ తీసుకుండ్రు, ఏం జాగ్రత్తలు తీసుకుర్రు, మరి స్టెరిలైజేషన్ ఎన్నిటి వాటికి జరిగినాయి, ఎందుకు జరగలే మిగిలిన వాటికి, అవన్నీ కూడా ఇస్తాం. నేను చెప్పింది ఏంటంటే, అవసరం అనుకొని నైట్ డ్యూటీస్ వేస్తామని కూడా మీటింగ్లో చెప్పినాం, ఇప్పుడే చెప్పినాం. నైట్ డ్యూటీస్ కూడా మా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని కొంతమంది అవసరాన్ని బట్టి ప్రియారిటీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో నైట్ డ్యూటీ కూడా చేయవలసి వస్తుంది అని చెప్పినాం. అది కూడా ప్లాన్ చేస్తాం. ఉండొచ్చు, నేనేమంటున్నా రాకే, ఉండొచ్చు. ఇప్పుడు నేను అది చెప్పిందే కరెక్ట్ అని నేను అంటలేను. ఒకవేళ అది ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే కూడా సెటరేట్ చేసుకొని చాలా సీరియస్గా పోతాం. ఆ విషయంలో మీకు 3 నెలల లోపల మీకు రిజల్ట్ చూపిస్తాం, డెఫినెట్గా చూపిస్తాం.